దాచేపల్లి పట్టణం నారాయణపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ తియ్యగూర ఎలమందారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సలీం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సుజాత, మండల కన్వీనర్ వేల్పుల విజయశేఖర్లు, పావని పాప అసీఫాపై లైంగిక దాడి చేసిన సంఘటనపై పోలీసులు సకాలంలో స్పందించకపోవడంతో 2 రోజుల జాప్యం జరిగిందని, ఈలోపు జరుగుతున్న పరిణామాలను గుర్తించి నిందితుడు సుబ్బయ్య ఉరివేసుకుని చనిపోవటం జరిగిందని, ఇటువంటి సంఘటనలు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎక్కువయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో కరాలపాటి జాని, వేల్పుల సత్యం, అబ్బాస్ అలీ తదితరులు పాల్గొన్నారు. దాడి చాలా హేమమైనది, ఘోరమైనది. మరి ఎంత బాధాకరమైనప్పుడు కూడా, చాలా టైం అయినప్పుడు కూడా మన పోలీసులు ఎంబటే స్పందించకపోయినప్పుడు కూడా ఈరోజు అతను ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. అయినప్పుడు కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆ అమ్మాయికి మరి విద్యను పూర్తి స్థాయిలో, ఆ అమ్మాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు పూర్తి స్థాయి విద్యను అందించి ఆ అమ్మాయికి ఉపాధి కల్పించినట్లయితే ఆ అమ్మాయి జీవితానికి అన్యాయం జరగకుండా ఉంటుంది. ఎలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల పట్ల, దళితుల పట్ల నిర్లక్ష్యం వహించుతున్న కారణంగా, ఉన్న చట్టాలు పనిచేయని కారణంగా, పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఈ రోజున చదువు సంగీతం సంబంధం లేకపోయినా సరే, వయసులో సంబంధం లేకుండా అత్యంత క్రూరంగా మన పల్నాటి సీమలో ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన జరగడం చాలా విచారకరమైన విషయం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఆసుపత్రి దగ్గర, ఇందూర్ ఆసుపత్రిలో అమ్మాయిని కలవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగే సంఘటన, భవిష్యత్తులో ఆమె జీవితం సక్రమంగా సాగడానికి అవసరమైనటువంటి ఒక బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని సందర్భం కోరుతూ, ప్రభుత్వానికి బాధ్యత లేని కారణంగా, ప్రభుత్వం బాధ్యత వహించిన కారణంగా ఈ రోజున ఇట్లాంటి సంఘటన జరుగుతుంది. ముందు ముందు అటు మొన్న చూస్తే అషిబాబే అని కాశ్మీర్లో మైనర్ బాలికని ఇట్లా అత్యాచారం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం ఇలాంటి మైనర్ బాలికల మీద అత్యాచారం చేసేటువంటి దుర్మార్గుల్ని ఇక ముందు జరగకుండా కఠినంగా శిక్షించి వీళ్ళకి ఈ కుటుంబాన్ని, అఫీఫా బేగం కుటుంబానికి, ఆ అమ్మాయికి కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, అన్నీ కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసి ఈ స్టేట్ గవర్నమెంట్ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జరిగినటువంటి అత్యాచారం అఫీఫాపై జరగడం చాలా విచారించదగినటువంటి విషయం. అలాగే ఇక్కడ రోజుకి పేపర్లో చూస్తే 1-2 కాదు, 3-4 చాలా వార్తలు ఇలాంటివి చూస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. నిర్భయ చట్టం ఉన్నప్పటికీ అది ఓన్లీ పేపర్లకి, కాగితాల వరకు పరిమితమైంది, కానీ అది అమలులో చేయడం లేదు. అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వెంటనే శిక్షిస్తే, వెంటనే శిక్షించడం తీసుకెళ్లి జైల్లో పెడితే అతను 2 సంవత్సరాలు వేస్తారండి. 2 సంవత్సరాలలో మళ్ళీ బాగా ప్రభుత్వం పెట్టే తిండికి బాగా తయారైపోయి మళ్ళీ సమాజంలోకి వస్తాడు. కానీ అలా కాదండి. అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని వెంటనే ఉరిశిక్ష చేయాలి, లేకపోతే వెంటనే